పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధి సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలోని రాజీవ్ రహదారిపై పోలీస్ రవాణా రోడ్ భవనాల శాఖ హెచ్కేఆర్ సంస్థ అధికారులు రోడ్ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలకు గల కారణాలను తీసుకోవాల్సిన నివారణ చర్యలపై స్థానిక గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి, ఆర్టీఓ రంగారావు, రోడ్ భవనాల శాఖ డీఏ రాములు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధి సుల్తానాబాద్ మండలం చిన్నకరుల గ్రామంలోని రాజీవ్ రహదారిపై పోలీస్ రవాణా రోడ్ భవనాల శాఖ హెచ్కేఆర్ సంస్థ అధికారులు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలకు గల కారణాలను తీసుకోవాల్సిన నివారణ చర్యలపై స్థానిక గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి, ఆర్టీఓ రంగారావు, రోడ్డు భవనాల శాఖ డీఈ రాములు సిటీ న్యూస్తో మాట్లాడుతూ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో బసన్నగర్ నుండి సుల్తానాబాద్ వరకు గల రాజీవ్ రహదారిపై గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్లను గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించడం జరిగిందని, ప్రమాదాలు జరిగిన మరియు బ్లాక్ స్పాట్స్ వద్ద థర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెట్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్, వేగ నియంత్రణ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారి తర్వాత ఇతర అప్రోచ్ రోడ్ల లోపల నిరంతరం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఆ ప్రాంతాల లోపల ముందు ప్రమాదాలు తగ్గించే విధంగా, ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణాలు పోకుండా ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత డీజీపీ గారు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లను, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మిగతా ఆ శాఖల వాళ్ళకు కూడా ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను, నా పోలీస్ అధికారులు, తర్వాత ఆర్టీఓ గారు, ఆర్ఎన్బి డిఈ గారు, హెచ్కేఆర్ ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతాలందరినీ నిశితంగా పరిశీలించి అక్కడ చేపట్టవలసిన చర్యలు, అంటే మా పరంగా చేయాల్సింది ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇంజనీరింగ్ పరంగా మిగతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అన్నీ పరిశీలించడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ చేపడతాం. సార్, ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఎన్ని వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించారు? బ్లాక్ స్పాట్స్, మేజర్ బ్లాక్ స్పాట్స్ నెంబర్ వైజ్ దానికి ఒక ప్రాతిపదిక ఏం లేదు, కాకపోతే పోలీస్ స్టేషన్ వైజ్ మేము పెట్టుకొని దాదాపు ఒక 10 ప్లేసెస్ అంటే చిన్న యాక్సిడెంట్ జరిగిన దాన్ని కూడా ఒక బ్లాక్ స్పాట్గా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా పరిశీలించడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ గుర్తించి అంటే అక్కడ ఏం చేయాలనేది అందరం కలిసి ఆర్ఎన్బి వారికి, హెచ్కేఆర్ వారికి సజెస్ట్ చేయడం జరుగుతున్నది. అట్లే ఊరి వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళ కూడా సూచనలు తెలియజేస్తున్నాము. ఇవన్నీ అంటే మ్యాక్సిమం ఏవేవి పాసిబుల్ అయితాయో తక్కువ బడ్జెట్లో ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఇక ఎక్కువ బడ్జెట్ ఉన్నాయి, గవర్నమెంట్కు ప్రపోజల్ పంపిస్తాము. దీనివల్ల 99% అవాయిడ్ కావాలని కోరు, పెద్దపల్లి జిల్లాలో యాక్సిడెంట్స్ అన్నీ అవాయిడ్ కావాలని కోరుకుంటున్నాను. మన డీజీపీ గారి మొన్న జూమ్ మీటింగ్ అయింది, మీటింగ్ వారి ఆదేశాల అనుసారం జాయింట్ ఇన్స్పెక్షన్ జరుపుకున్నాం. ఈరోజు ఇన్స్పెక్షన్ లేదంటే మేజర్గా బ్లాక్ స్పాట్స్ ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్న దానికి రీజన్స్ ఏంటనేది ఐడెంటిఫై చేశాము. ఆల్రెడీ కొన్ని రెక్టిఫై చేశారు రాజీవ్ రహదారి వాళ్ళు. ఇంకా కొన్ని థర్మోప్లాస్టిక్ పెయింటింగ్తో రంబుల్ స్ట్రిప్స్, స్టడ్స్, కొన్ని కాషన్ బోర్డ్స్ మెయిన్ రోడ్లో పెట్టాలి. మెయిన్ రోడ్ రోడ్స్కి స్పీడ్ బ్రేకర్ వేయడానికి వాళ్ళకి సూచించడం జరిగింది. దీనివల్ల తగ్గిపోతాయి అని మేము ఆశిస్తాం. ఈ కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, హెచ్కేఆర్ ప్రతినిధి రామకృష్ణ, పెద్దపల్లి సుల్తానాబాద్ సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, ఉపేందర్, మహేందర్, వెంకటకృష్ణతో పాటు సిబ్బంది, గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.